హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కందాటి కిచెన్ ఈరోజు మన వీడియోలో చిల్లీ చికెన్ కర్రీని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇలా ఒకసారి చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా గ్రీన్ పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాము ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాము ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసి యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఆనియన్స్ కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుందామండి ఇప్పుడు అందులోకి ఏడెనిమిది పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకుందాము మీరు కారం ఎక్కువ తినేటట్లయితే ఇంకో రెండు మూడు పచ్చిమిర్చిలను కూడా యాడ్ చేసుకోండి టూ త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అది కంప్లీట్గా చల్లారనాక ఆనియన్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ వరకు పుదీనాని అలాగే వన్ కప్ వరకు కొత్తిమీరని యాడ్ చేసుకుందాము ఇందులోకి మీకు నచ్చితే ఒక రెబ్బ వరకు కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఇలా ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆనియన్స్ ఫ్రై చేసుకున్న కడాయిని పెట్టుకుందామండి అదే ప్యాన్లో ఆరేడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుందాము ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకుందాము అలాగే రెండించుల దాల్చిన చెక్క కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకుందాము ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న మూడు మీడియం సైజ్ ఆనియన్స్ని యాడ్ చేసుకుందాము అలాగే రెండు పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టి వేసుకుందామండి ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు కలుపుకుందాము ఇప్పుడు ఇందులోకి రెండు పెద్ద టమాటాలని చిన్న మూకలుగా కట్ చేసి యాడ్ చేసుకుందాము టమాటాలు యాడ్ చేశాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టమాటోస్ బాగా సాఫ్ట్ అయ్యే వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాము సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము మరో రెండు నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందామండి చూశారు కదా ఆనియన్ టొమాటో బాగా సాఫ్ట్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాము పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ చిల్లీ పౌడర్ అలాగే మూడు టీ స్పూన్ల వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసుకుందాము స్పైసెస్ యాడ్ చేశాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు అంతా మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుందామండి నేను ఒక కేజీ వరకు చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను ఇలా నీట్గా వాష్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి చికెన్ మొత్తాన్ని యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుందాము ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు చికెన్ పీసెస్ని బాగా కలుపుతూ మిక్స్ చేసుకుందాము ఇలా కలుపుకోవడం వల్ల చికెన్ పీస్ అనేది కొంచెం క్రిస్పీగా తయారవుతుందండి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పాటు కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చికెన్ ముక్కలు బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి మూత ఓపెన్ చేసి చూద్దామండి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము గ్రీన్ పేస్ట్ని వేసుకున్నాక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు గరం మసాలాను యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుందాము నేను ఇందులోకి వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి మీకు గ్రేవీ కన్సిస్టెంట్ని బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి వాటర్ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకుందాము ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము చూసారు కదా చికెన్ బాగా కుక్ అయిపోయింది అలాగే ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కదండీ ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చికెన్ పీసెస్ ఉడికాయ లేదో చెక్ చేసుకుందాము చూసారు కదా చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా చిల్లీ చికెన్ అనేది మంచి గ్రేవీతో రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కందాటి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి